మూవీ అయితే మాత్రం టోటల్గా ఓవరాల్గా డిసప్పాయింట్ అయ్యాము బికాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చూసాక చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాము. డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం కొత్తగా తీసుంటారు, బాగుంటుందేమో అని చెప్పి. సినిమా స్టార్ట్ అయింది, వెళ్తుంది, ఓకే లేపుతాడేమో, ఏదైనా స్టార్ట్ అయిద్దేమో, ఏదైనా ఓకే ఏమో అని చూస్తూ ఉన్నాము. అబ్బే ఎక్కడా లేదు, పడుకోబెట్టేశారు సినిమా మొత్తం. ఇంటర్వెల్కి ఒక 20 మినిట్స్ ముందు కొంచెం ఊపు వచ్చింది, మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ పడుకోబెట్టేశాడు. ఇంత పెద్ద కూల్ డ్రింక్ స్నాక్స్ తీసుకొని వెళ్ళాము, తింటే నిద్ర వచ్చేస్తుంది డెఫినెట్గా. బట్ ఇందాక ఆయన చెప్పినట్టు మాత్రం డిఓపి అయితే చాలా బాగుంది. యాక్టింగ్ పరంగా అయితే మాత్రం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం యాక్టర్లం కాదు, వాళ్ళ యాక్టింగ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కూడా, మాకు అర్హత లేదు కూడా. యాక్టింగ్ పరంగా మాత్రం విజయ్ సేతుపతి కానీ, గౌతమ్ మీనన్ కానీ, సందీప్ కిషన్ కానీ అందరూ బాగా చేశారు. కాకపోతే ఏంటంటే స్టోరీ లైన్ కొంచెం, స్క్రీన్ ప్లే కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఉంటే సినిమా చాలా బాగుండేది. లైన్ మంచి లైనే, రివెంజ్ డ్రామా, బట్ ఇంకా బెటర్గా యూజ్ చేసుకోవాల్సింది. ఓవరాల్గా మాత్రం చాలా డిసప్పాయింటెడ్. నడవడం కష్టమే మూవీ ఫ్రాంక్గా. కథ ఎటో వెళ్ళిపోయింది, కథలో సోల్ లేదు, తమిళ్ ఫ్లేవర్ గట్టిగానే తగిలించారు. ఇది మన టాలీవుడ్ మూవీ కాదు, టాలీవుడ్ మూవీ పాన్ ఇండియా రేంజ్లో 5 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అనుకుంటున్నారు. ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే అన్ని హంగులు ఉంటేనే రెస్పాన్స్ అవుతారు. 2 అవర్స్ 30 మినిట్స్ సందీప్ కిషన్ డైలాగ్స్ చాలా నిరుత్సాహపరిచే రకంగా ఉంది. గ్యాంగ్ వార్ సినిమా అంటే గ్యాంగ్ వార్ సినిమాలో ఉండాలి తప్ప, అదొక పాన్ ఇండియా రిలీజ్ చేసి ఆడియన్స్ని నిరాశపరచడం అనుకోవచ్చు. ఓన్లీ ఫర్ జెన్స్ ఇన్లీగల్ రిలేషన్స్లో వచ్చే ఫీచర్లో జరిగే అనర్థాల కోసం ఏంటి అనేది మూవీ సోల్. సోల్ సరిగా లేదు, వాచబుల్ మూవీ, ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. బీజిఎం ఎక్సలెంట్, బీజిఎం అయితే మంచిగా ఇచ్చిండు సింపుల్గా, కాకపోతే ఎక్కువ బీజిఎం వాడేసిండు. అంటే ఈవెన్ డైలాగ్స్ చెప్తున్నప్పుడు కూడా వచ్చేస్తూనే ఉంది, మాట్లాడుతున్న టైంలో కూడా వచ్చేస్తూనే ఉంది. అదొక్కటి. సినిమాటోగ్రఫీ డైరెక్షన్ ఓకే, యాక్టింగ్ బాగుంది, కాకపోతే సినిమా కొంచెం స్లో మోషన్ వెళ్తుంది. మేబీ వాళ్ళు పార్ట్ 2 కోసం దీన్ని అలా చేసి ఉండొచ్చు, పార్ట్ 2కి ఇంప్రూవ్ అవుతుండొచ్చు. అండ్ ట్విస్ట్ మాత్రం బాగుంది క్లైమాక్స్లో. అండ్ క్లైమాక్స్ అయితే రొలెక్స్ కనిపిస్తాడు, సేమ్ యాస్టీస్ గెటప్ సెటప్, సందీప్ కిషన్ సూర్యలాగా మారిపోతాడు. సినిమా అయితే ఓకే, బీజిఎం బాగుంది, సాంగ్స్ అయితే ఏం లేవు సినిమాలో. ఒక మామూలుగా మమ్మీ సెంటిమెంట్ ఎక్కువ, ఐ మీన్ మదర్ సెంటిమెంట్ బాగా పెట్టి, మదర్ సెంటిమెంట్ ఎక్సలెంట్ ఉంది. సేమ్ కేజీఎఫ్ ఎలివేషన్స్ కానీ, హీరోని హైలైట్ చేయడం కానీ, ఒక అనాథ పైకి ఎలా వస్తాడు, సేమ్ కేజీఎఫ్ సంథింగ్. మనది ఇంకో సినిమా ఉంది కదన్న పుష్ప, అలా పర్లేదన్నా చూడొచ్చు సినిమా, వన్ టైం వాచబుల్, కంప్లీట్ యాక్షన్ మూవీ. తిట్టుకుండా అమ్మాయిని మనసు మార్చాడు, మరుస్తాడు అనమాట, అదే అనమాట మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అబ్బాయిలు ఎప్పుడు జెన్యున్ ఈ సినిమాలో చూపించారనమాట. సినిమా మార్చుకుంటా అంటే ఉండాలి కదా, ఉన్నట్టుండి వదిలేస్తే ఎలా అయిపోతుంది చెప్పండి. అదే కానీ నిరూపించాడు కదా, అమ్మాయిని కొట్టలే కదా, అది అబ్బాయిల గొప్పదనం అనమాట. జెంట్స్ ఎప్పుడు జెన్యునే అనమాట. సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది. మెయిన్ వచ్చేసి బీజిఎం బాగుందండి, బీజిఎం బాగుంది, అనసూయ గారి క్యారెక్టర్ కానీ వేరే లెవెల్లో ఉంది, అందరూ బాగున్నాయి. సినిమా అయితే సూపర్ డూపర్గా ఉందన్న, వాచబుల్. ఆఫ్టర్ కేజీ తర్వాత మంచి ఎలివేషన్స్ కావాలంటే ఈ సినిమా చూడండి, వేరే లెవెల్ అనిపిస్తుంది అండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ బీజిఎం కాదు కానీ కొన్ని సీన్స్ కేజీఎఫ్ కాపీ కొట్టినట్టే ఉన్నాయి. కేజీఎఫ్ ఇంకా ఇది ఏమంటారు విక్రమ్ మూవీ పోల్చొచ్చా, కేజీఎఫ్ విక్రమ్ లా కొంచెం సీన్స్ అయితే కాపీ కొట్టారు స్టార్టింగ్ ఇంకా క్లైమాక్స్. వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్ స్కోప్ లేదండి, చాలా తక్కువ రోజు, 5 మినిట్స్ కూడా లేదు మూవీలో. విజయ్ సేతుపతి గారు సెకండ్ హాఫ్లో వస్తారు, కొంచెం బాగా స్కోప్ ఉన్న రోలే, కానీ అదే హార్ట్ ఆఫ్ ద ఫిలిం అనవచ్చు విజయ్ సేతుపతి గారు. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది, సినిమా ఓకే, యావరేజ్ యావరేజ్ హిట్ అయితే కాదు, హిట్ అయితే కాదు. రేటింగ్ ఎంత? రేటింగ్ 3/5.